ఈరోజు కోకెనాగతండ గ్రామం తిరుమలగిరి మండలం. నా పేరు రామ్ సింగ్. ఈరోజు పేద కుటుంబంలో పుట్టిన ఒక గిరిజన అమ్మాయికి ఈరోజు భువనగిరి పార్లమెంట్ సభ్యులు పెద్దలు కోమటి వెంకట రెడ్డి గారు, ఆర్థిక స్తోమత లేని పేద కుటుంబంలో పుట్టిన గిరిజన అమ్మాయికి చదువుకోవడానికి కూడా కనీసం డబ్బులు లేక ఇబ్బంది పడుతాయి, ఆ బాధ చూడలేక సార్ ఈ విధంగా మా తండలో ఉన్న ఒక అమ్మాయికి చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేదు సార్, వాళ్ళ ఫాదర్ కూడా ఎంతో కొంత ఉన్నాడు సార్, మీరు ఎట్లాగో సహాయం చేయాలని చెప్పేసి నేను నిన్న సార్ చెప్పగానే నువ్వు ఎర్లీ మార్నింగ్ వచ్చాయి అని చెప్పి చెప్పడంతో ఈరోజు ఉదయం కల్లా సార్ దగ్గర రావడంతో అమ్మాయికి చదువుకోవాలని ఉన్నా తండ్రికి కట్టలేని డబ్బులు కట్టలేని పరిస్థితులు ఉండడం వల్ల సారే ఇంకా 2 సంవత్సరాలైనా నేనే డబ్బులు పెట్టి చదివిస్తానని చెప్పేసి సంతోషంగా చెప్పడం వల్ల ఆ అమ్మాయి కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది. ఆ అమ్మాయి కూడా సార్ పేరును నిలబెట్టాలని, సార్ పేరు ప్రఖ్యాతలు కూడా ఈ విధంగా మాకు సాయం చేసి మా కుటుంబంలో ఒక ఆనందం నింపాడని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటుందని తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుకుంటూ ఎగ్జామ్స్ రాసే తరుణంలో ఈ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఎస్టీల అమ్మాయిలకు, ఎస్సీ అమ్మాయిలకు, బీసీ అమ్మాయిలకు వాళ్ళు కట్టకుండా ఇలాంటి ఎంతోమంది పేద విద్యార్థులు ఎగ్జామ్స్ రాయలేని పరిస్థితి ఎగ్జామ్స్ ఉందని చెప్పి వస్తే ఈరోజు ఈ సంవత్సరం ఫీజుతో పాటు వచ్చే 2 సంవత్సరాలు కూడా అమ్మాయిని చదివించడానికి ప్రతీక్ ఫౌండేషన్ తరఫున ఇప్పటికే దాదాపు లాస్ట్ ఇయర్ 40 మందికి ఈ విద్యార్థులను చదివించడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, డాక్టర్లకు కూడా చదివించే బాధ్యత నేను తీసుకుంటాను. రేపు చదివిన తర్వాత మీరు బాగా కష్టపడి చదువుకొని పీజీ సీట్లు తెచ్చుకొని మీకు ఆర్థికంగా నేను అండగా ఉంటాను చదివించే వరకు, చదువు పూర్తయ్యే వరకు. ఆ తర్వాత కూడా పేద ప్రజలకు సహాయం చేస్తూ, పేద ప్రజలకు వైద్యం ఉచితంగా చేస్తూ, తక్కువ ఫీజుతో చేస్తూ పేదలకు న్యాయం చేయాలి. తప్పకుండా మీరు ఉండండి, మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండండి. భువనగిరి పార్లమెంటే కాదు, నల్గొండ పార్లమెంటే కాదు, తెలంగాణలో ఎవరు వచ్చినా సహాయం చేస్తున్నాను. ఎందుకంటే మీరు చదువుకుంటేనే, చదువుతోనే అభివృద్ధి సాధ్యం, చదువుతోనే ఈ పేదరికం పోతుంది. ఇవాళ ప్రభుత్వం ఉచితంగా పెన్షన్లు ఇచ్చినా, అది ఇచ్చినా, రైతు బంధు ఇచ్చినా కాదు, ప్రాథమిక విద్య కానివ్వండి, హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్కి మొత్తం ప్రతి ఒక్క పేదవానికి ఉన్నత విద్యలు అద్దెంశంగా తప్పకుండా రాబో ప్రభుత్వంలో ఇవన్నీ కూడా ప్రభుత్వమే పేదవాడిని చదివించే బాధ్యత తెచ్చుకుంటుంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా చదివించిందో అదే చదివించే బాధ్యత రేపు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోబోతుంది. అది మామిడాల తిరుమలగిరి మండలం కోకేనాగతండ. నేను పేద కుటుంబం నుండి వచ్చాను. నాకు చదవాలని చాలా ఉండేది. కాలేజీకి వెళ్తే ఫీజు కట్టలేదని మళ్ళీ తిరిగి పంపించారు. సార్ నాకు అండగుండి డబ్బులు సాయం చేసి పంపిస్తున్నాడు. నేను మంచిగా చదివి సార్ పెట్టిన డబ్బులకి పేద ప్రజలకు సేవ చేస్తాను, మంచి గుర్తింపు కూడా తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.